సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీల గురించి, అలాగే ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో అసలు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, గెలిచిన వాళ్ళు ఎక్కడుంటారు, ఓడిపోయిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉండే అవకాశం ఉందా, లేదంటే వాళ్ళు విదేశాలకు పారిపోతారా, అసలు రాజకీయ నాయకుల వ్యక్తిత్వం ఏంటి, వాళ్ళు మాట్లాడేటువంటి మాటలేంటి, ఇలా రకరకాలుగా రాజకీయ నాయకుల గురించి, రాజకీయ పార్టీల గురించి కొంతమంది మీమర్స్ ఫన్నీగా క్రియేట్ చేసినటువంటి కొన్ని మీమ్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతూ ఉన్నాయి. ఆ మీమ్స్ ఏంటి అనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. పేటిఎం బ్యాచ్, ఏపీ బాగా డెవలప్ అయింది బ్రో, అంటే నువ్వు ఎక్కడ జాబ్ చేస్తావు, హైదరాబాద్లో గులకరాయితో కొడతా. ఇది మనం ఒకసారి కనుక అనాలిసిస్ చేసుకుంటే పేటిఎం బ్యాచ్ వచ్చేసి ఏపీ బాగా డెవలప్ అయింది బ్రో అంటూ వాళ్ళ ఫ్రెండ్స్కి, లేకపోతే వాళ్ళ బ్రదర్కి ఎవరికో చెప్తున్నట్టుగా, వాళ్ళ బ్రదర్ ఏమో నువ్వెక్కడ జాబ్ చేస్తావు అంటూ పేటిఎం బ్యాచ్ని అడిగినట్టుగా, నేను హైదరాబాద్లో జాబ్ చేస్తా అంటూ పేటిఎం బ్యాచ్ వాళ్ళ బ్రదర్కి ఆన్సర్ ఇచ్చినట్లుగా, వాళ్ళ బ్రదర్ ఏమో గులకరా ఇచ్చుకొని కొడతా, నువ్వు హైదరాబాద్లో జాబ్ చేస్తా, ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయిందని నువ్వు ఎలా చెప్తావు అనే ఆ అర్థం వచ్చేలాగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, మునుపటి కంటే ఎక్కువ సీట్లతో ఈ ఎన్నికల్లో గెలవబోతున్నాం అంటూ జగన్మోహన్ రెడ్డి, అంటే దానికి నారా చంద్రబాబు గారు, అలాంటి ఆశలు ఏమి పెట్టుకోకు, కౌంటింగ్ రోజు గుక్కపట్టి ఏడుస్తావు అంటూ ఎన్నికల ఫలితాల డేట్ను ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేయడం జరిగింది. ఈ మీమ్ ఇప్పుడు సోషల్ మీడియా వేదిక ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, ఈ మేము చూసుకున్నట్లయితే వైసీపీ కార్యకర్తలు వారి సందేహాలను అడుగుతున్నట్లుగా ఉంది. నిజంగా పోయినసారి కంటే ఈసారి ఎక్కువ సీట్లతో గెలుస్తామా అంటూ వైసీపీ కార్యకర్తలు అడుగుతున్నట్లుగా, దానికి జలగన్న, పులివెందుల్లో నేను గెలవడమే ఎక్కువ, నేనేదో మిమ్మల్ని కొద్దిసేపు హ్యాపీగా ఉంచుదామని అలా అన్నాను అంటూ ఇక్కడ జలగన్న అని పెట్టారు. జలగన్న అంటే ఎవరనేది మీకు తెలుసు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో కార్యకర్తలను ఉద్దేశించి, జలగన్న మీరేదో కొద్దిసేపు హ్యాపీగా ఉంటారని, వైసీపీ గెలవబోతుందని నేను చెప్పాను, పులివెందుల్లో నేను గెలవడమే కష్టంగా ఉంది అంటూ ఆ అర్థం వచ్చేలాగే మీమ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. ఈ మీమ్ కనుక మనం చూసుకున్నట్లయితే, నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరసన తెలుపుతున్నది, అలాగే ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత నారా చంద్రబాబు గారికి పోలీసులు వచ్చి సెల్యూట్ చేస్తున్నది పెట్టి ఈ మీమ్ని ఇప్పుడు క్రియేట్ చేశారు. కేఏపాల్ గారు అలాగే జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఇతివృత్తంగా తీసుకొని ఈ మీమ్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఈ మీమ్ ఏంటంటే, కేఏపాల్ గారేమో 175 సీట్లు మనవే అంటూ ఆయన చెప్తున్నట్లుగా, 151 సీట్లు పైగా మనవే అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్లుగా, దానికి బ్రహ్మానందం రియాక్షన్ చూసుకున్నట్లయితే, నువ్వేంటన్నా కేఏపాల్ లాగా కామెడీ పీస్ అయిపోయావు అంటూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేయడం జరిగింది. కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ, పిన్నెల్లి ఈవీఎంను పగలగొట్టడం చాలా చిన్న విషయం అంటూ ఆయన 2 రోజుల క్రితం కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, అలాగే పిన్నెల్లి గురించే మాట్లాడుతూ అంబటి రాంబాబు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసలు పిన్నెల్లి వీడియోనే ఫేక్ అంటూ అంబటి రాంబాబు మాట్లాడిన నేపథ్యంలో, దానికి జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ ఇలా ఉంది అని, ఓరి మీ దుంపల దెగ మీరెక్కడ దొరికారా నాకు అంటూ జగన్మోహన్ రెడ్డి ఒకవైపు కాసు మహేష్ రెడ్డిని, మరోవైపు అంబటి రాంబాబుని ఉద్దేశించి ఇలా ఈ రియాక్షన్తో మాట్లాడినట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, ప్రశాంత్ కిషోర్, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మాటలను తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. రిజల్ట్స్కి ముందు ఎవరు మేము ఓడిపోతామని చెప్పరు, జగన్ రెడ్డి కూడా అలాంటి వాడే, గెలుస్తామని పైకి చెబుతున్నాడు కానీ ఓడిపోతాడని జగన్కి కూడా తెలుసు అంటూ ప్రశాంత్ కిషోర్ చెబుతున్నట్లుగా, దానికి జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ ఏంటనేది ఒకసారి చూస్తే, కాసేపు కూడా ప్రశాంతంగా ఉండనివ్వవు, ఏంట్రా మమ్మల్ని అంటూ జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ ఇస్తున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదిక ట్రోల్ అవుతూ ఉంది. ఈ మీమ్ చూసుకున్నట్లయితే, జగన్మోహన్ రెడ్డి అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేయడం జరిగింది. పారిపోయాడు, అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారన్న నేపథ్యంలో, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇండియాలోనే లేడు, ఆయన దుబాయ్కి పారిపోయాడు అంటూ కొంతమంది అంటున్న నేపథ్యంలో, కొంతమంది ఏమో దొరికిపోయాడు,
పారిపోయాడని చెప్తున్నారు. ఏడేమో జగన్మోహన్ రెడ్డితో ఫోటో ఉంది, దొరికిపోయాడు, నెక్స్ట్ తప్పించుకున్నాడు, ఇంతకీ ఏది నిజం జగన్? అంటూ అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడున్నాడు? ఇండియాలో ఉన్నాడా? ఇండియా వదిలి పారిపోయాడా? లేదంటే అసలు పోలీసులకు దొరికిపోయాడా? తప్పించుకున్నాడా? వీటన్నింటిలో అసలు ఏది నిజం అంటూ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నట్లుగా ఈ మీమ్ని అయితే క్రియేట్ చేశారు. రేవ్ పార్టీలో హేమకి పాజిటివ్. బెంగళూరులో రేవ్ పార్టీ జరిగింది. ఆ రేవ్ పార్టీలో కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది ప్రముఖ సెలబ్రిటీలు, సినీ నటులు వీళ్ళందరూ పట్టుబడినటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా బెంగళూరు పోలీసులు వారికి టెస్ట్ చేయడం జరిగింది. వారి రక్త నమూనాలను సేకరించి టెస్ట్ చేసిన నేపథ్యంలో హేమకి పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో దాన్ని ఇతివృత్తంగా తీసుకొని ఈ మీమ్ని అయితే క్రియేట్ చేశారు. రేవ్ పార్టీలో హేమకి పాజిటివ్, ఒక్క విషయం కూడా మాకు పాజిటివ్గా జరగడం లేదుగా అంటూ వైసీపీ కార్యకర్తలు లేకపోతే వైసీపీ నాయకులు బాధపడుతున్నట్లుగా ఈ మీమ్ని అయితే క్రియేట్ చేశారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఫోటోలో హేమ జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆయనతో దిగినటువంటి ఫోటోని ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్, అందుకే మీరు అన్నను గెలిపిస్తే ఆ పార్టీ లేవో సొంత రాష్ట్రంలోనే చేసుకోవచ్చు అంటూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేశారు. జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే ఆ పార్టీ లేవో సొంత రాష్ట్రంలోనే చేసుకుని సచ్చేవాళ్ళం, ఇప్పుడు చూడండి మా పరిస్థితి అన్నట్లుగా ఈ మీమ్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇదంతా రేవ్ పార్టీని ఉద్దేశించి ఈ మీమ్ని అయితే క్రియేట్ చేశారు. నెక్స్ట్, చిన్నపిల్ల అని బురద చల్లాలని చూస్తే నేనేంటో చెప్పి కాదు చేసి చూపిస్తా అంటూ యాంకర్ శ్యామల, ఈ బెంగళూరు రేవ్ పార్టీలో యాంకర్ శ్యామల కూడా ఉంది అంటూ కొంతమంది యాంకర్ శ్యామలని టార్గెట్ చేసినటువంటి నేపథ్యంలో ఆ టార్గెట్ చేసిన వాళ్ళని ఉద్దేశించి యాంకర్ శ్యామల ఈ మాటలు మాట్లాడుతున్నట్లుగా ఈ మీమ్ని అయితే క్రియేట్ చేశారు. చిన్నపిల్ల అని ఎవరన్నారు అంటే ఆవిడకి ఆవిడ చిన్నపిల్ల అని చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో చిన్నపిల్ల అని ఎవరన్నారు అంటే ఆవిడే అనుకుంటుంది, ఆవిడకి ఆవిడే శ్యామల గారు తను తాను చిన్నపిల్ల అనుకుంటుంది అంటూ ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, పేటిఎం బ్యాచ్ జూన్ 4 తర్వాత ఒక్కొక్కడి సంగతి తేలుస్తాం అంటూ కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా దానికి జగన్ రెడ్డి రియాక్షను, ఓడిపోతే వీళ్ళ పరిస్థితి ఏంటో అంటూ పేటిఎం బ్యాచ్ను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి ఒక రియాక్షన్లో ఉన్నాడు అంటూ ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నేను మాచర్ల రావాలి అనుకుంటే 2 గంటల్లో వచ్చేస్తా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఈసీ మిషన్ అరుస్తుంది ఇక్కడ అంటూ సూపర్ సినిమాలో ఉన్నటువంటి ఒక సన్నివేశాన్ని తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఆయన నేను మాచర్ల రావాలనుకుంటే 2 గంటల్లోనే వచ్చేస్తా అంటూ చెప్తున్న నేపథ్యంలో ఈసీ మాత్రం ఇక్కడ మిషన్ అరుస్తుంది సో నువ్వు అబద్ధం చెప్తున్నావు అనే ఉద్దేశంతో ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, ఏపీ పీపుల్ మీరు నమ్మినా నమ్మకపోయినా అంటూ ఏపీ పీపుల్ మాట్లాడుతున్నట్లుగా పేటిఎం బ్యాచ్ ఏమో 4 తర్వాత మీ పిచ్చోడు జైలుకు వెళ్ళడం ఖాయం అంటూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి 4 తర్వాత జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళడం ఖాయం అనేటువంటి ఇతివృత్తంతో ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రియాక్షన్ ఇది పెట్టి ఇప్పుడు ఈవీఎం ధ్వంసం చేస్తే ఏమీ అవ్వదు కదా సార్ అంటూ ఆయన ఈసీని ఉద్దేశించి అడుగుతున్నట్లుగా దానికి ఈసీ సమాధానం ఇస్తూ డిస్క్వాలిఫై చేస్తారు అన్నట్లుగా వారు సమాధానం ఇచ్చినట్లుగా దానికి పిన్నెల్లి డిస్క్వాలిఫయ్యా అంటే అదేంటి అన్నట్లుగా ఆయన ఆలోచిస్తున్నాడు అన్నట్లు ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్, జగన్ రెడ్డి టు హాస్పిటల్స్ అంటూ మీరేమి కంగారు పడకండి చంద్రబాబు నాయుడు వచ్చాక అన్ని బిల్లులు క్లియర్ చేస్తాడు అంటూ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీకి సంబంధించి సిబ్బందులకి అలాగే హాస్పిటల్ యాజమాన్యాలకి ఆయన చెప్తున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. మీరేమి ఇబ్బంది పడకండి, 4 తర్వాత రిజల్ట్ వస్తాయి, రిజల్ట్ వచ్చిన తర్వాత చంద్రబాబు గారు సీఎం అయితే ఈ బిల్లులన్నీ చంద్రబాబు గారు క్లియర్ చేస్తారు అంటూ జగన్మోహన్ రెడ్డి వారికి చెప్తున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, ఈ మీమ్ చూసుకున్నట్లయితే చాలా ఫన్నీగా క్రియేట్ చేశారు ఈ మీమర్ ఎవరు, మణిమణిలో బ్రహ్మానందం ఫోటోని అలాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళినటువంటి ఒక ఫోటోని పక్క పక్కన పెట్టి ఈ మీమ్ని క్రియేట్ చేసి పేటిఎం బ్యాచ్ మా అన్న కమెడియన్ అంటే
నమ్మవేంట్రా బాబు అంటూ పేటీఎం బ్యాచే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి, మా అన్న కమెడియన్ అంటే ఎవరు నమ్మరేంట్రా బాబు అంటూ వాళ్ళు బాధపడుతున్నట్లుగా ఈ మీమ్ని అయితే క్రియేట్ చేశారు. నెక్స్ట్, ఈవీఎంని పగలగొట్టడం అనేది చాలా చిన్న ఇన్సిడెంట్. వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టిన నేపథ్యంలో ఈవీఎంను పగలగొట్టడం అనేది చాలా చిన్న విషయం అంటూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో దానికి ఒక రియాక్షన్ని జోడించి ఈ మీమ్ని క్రియేట్ చేశారు. వాడిని కాదు వీడిని వెయ్యాలి లోపల, అప్పుడు తెలుస్తుంది ఇది చిన్న ఇన్సిడెంటో లేదా పెద్ద ఇన్సిడెంటో అంటూ ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, అర్ణబ్ గోస్వామి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి, మీరు ఈవీఎం మిషన్ ఎందుకు పగలగొట్టారు అంటూ ప్రశ్నిస్తున్నట్లుగా దానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఈవీఎంలో పాము దూరిందని జగనన్న ఇచ్చిన సమాచారంతో జనాలను కాపాడాలని ఈవీఎం పగలగొట్టడం జరిగింది అంటూ అర్ణబ్ గోస్వామి అడిగిన ప్రశ్నకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు సమాధానం ఇచ్చినట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, ఈవీఎం మిషన్లోకి పాము దూరడం వల్ల పగలగొట్టాడు అంటున్నారు అంటూ జూనియర్ ఎన్టీఆర్ వేరేవారితో మాట్లాడినట్లుగా, అసలు ఈవీఎం మిషన్లో పాము ఎలా పట్టిద్ది అంటూ జూనియర్ ఎన్టీఆర్ గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ప్రశ్నిస్తున్నట్లుగా ఈ మీమ్ని అయితే క్రియేట్ చేశారు. పిన్నెల్లి రామకృష్ణ, ఈవీఎం మిషన్లో పాము దూరడం వల్ల ఈవీఎం మిషన్ను పగలగొట్టామని చెప్తున్నారు, అసలు ఈవీఎం మిషన్లోకి పాము ఎలా దూరుతుంది అనేది చెప్పాలి అంటూ ప్రశ్నిస్తున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల్ని తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఆ నాయకులు ఎవరనేది మనం ఒకసారి కనుక చూస్తే, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కొడాలి నాని, రోజా గారు, అంబటి రాంబాబు గారు, నెక్స్ట్ అప్పలరాజు గారు, నెక్స్ట్ పేరు నాని గారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, జోగు రమేష్ గారు, వీళ్ళందరినీ ఉద్దేశించి జూన్ 4వ తేదీన వీళ్ళు బయట తిరగకూడదని సూచిస్తున్న నిపుణులు అంటూ, జూన్ 4వ తేదీన వీళ్ళు బయట తిరగకుండా ఉంటేనే మంచిది అంటూ మెయిన్గా కొడాలి నాని గారిని సెంటర్లో పెట్టి ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, జలగ అంటే ఎవరనేది మీకు తెలుసు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈసారి 151 ఎమ్మెల్యే 22 ఎంపీ స్థానాలకు మించి గెలుస్తున్నామంటూ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఓటరు మాత్రం వీడు చేసిన పరిపాలనకు వీడు చెప్పే మాటలకు ఏమైనా సంబంధం ఉందా అంటూ ఆంధ్రప్రదేశ్ ఓటర్లు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నిస్తున్నట్లుగా ఈ మీమ్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. జూన్ 4వ రోజు వైసీపీ అంటే పవన్ కళ్యాణ్ గారి ఒక పిక్ని తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేయడం జరిగింది. జూన్ 4వ తేదీన వైసీపీని గంగలో కలిపేస్తారు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అన్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఈసీ అంటే ఎన్నికల కమిషన్, ఎరా ఈవీఎంలో ధ్వంసం చేయడం తప్పు కదా అని అడుగుతుంటే పేటీఎం బ్యాచ్ మాత్రం పల్లాటి పౌరుషం చూపించాడు అంటూ వాళ్ళు చెప్తూ ఉన్నారు. అందరూ మారారు ఈ పేటీఎం గాలు తప్ప అంటూ ప్రజలు ఈ పేటీఎం గాలను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేసినట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇవి ఈరోజు సోషల్ మీడియా వేదికగా ఫన్నీగా ట్రోల్ అవుతున్నటువంటి కొన్ని మీమ్స్. ఇటువంటి మరెన్నో మీమ్స్తో రేపు నేను మీ ముందుకు వస్తాను. అంటే దెన్ బాయ్.